हेलो फ्रेंड्स, दिस इज दिलीप एंड वेलकम टू अवर चैनल। वीडियो मनम मैं हंपी चेरक तरवा अब रूम दूसम दिन पेर वे किरण गेस्ट हाउस अभी टेंपल दी चला चाल दर उन्मा मैक्सीम अंटे 200-300 मीटर्स उसे अब रूम दूसम तरवा फ्रेशअप आ रोज वीडियो अटे आ रोज वेल्लिना प्लेस एवं उन्यो अंत विरूपाक्ष टेंपल अंड पक्ने हेमकोट हिल यह रे प्लेस कवर चसा दाख संबंध फुटेज मोतम वीडियो उ सो ई वीडियो असल मिसकानी स्टार्ट एंडिंग वरुक चूँ अलगे सब्सक्रेबा वाले सब्सक्रेबा सब्सक्रेबा वाले अंदर और सारी वीडियो कंप्लीट चूसी अलगे फीडबैक उत्तम कमेंट रूप में प्रोवैड ट्राई चेक सो दट ई कैन इंप्रूव मई नैक्स्ट वीडियो अलागे लास्ट वीडियो अंत डे टू दाटो मन को मेन हंपी आने गुर्त वे आ स्टोन चारियट अंड म्यूजिकल पिलर्स कदा आ स्टोन चारियट म्यूजिकल पिलर्स अलगे अच्युतराय टेंपल नेक्स्ट मातंगी हिल मीद व्यू सो इवन्नी कवर चेशानु सो लास्ट वीडियो मतलब असल मिस अवकंडी दानि कोसम वेट चेस्तुंडी अति त्वरलो मीकु आ वीडियो प्रोवाइड चेयडं जरुगुतुंदी अलगे एवरैना फस्ट वीडियो मिस अयि उंटे अंटे हंपी नुंचि हंपी रीच अय्ये वीडियो आ वीडियो नेनु लिंक पैन उन्न ऐ बटन लो प्रोवाइड चेयडं जरुगुतुंदी कावालंटे मीरु अक्कडि चूडोच्चु सो लेट चेयकुंडा ई वीडियोलोकि एंटर अयिपोदां थैंक यू बट इध विजयनगर साम्राज्य मुंटी पेर स्थलापुराण किष्किंद वाली सुग्रीव बर्त प्लेस श्रीरामचंद्र दंडाकार वैचनि इकड़ अंटे वानर सेन कोसम वाली चंपी नदी अवत सुग्रीवन की पट्टाभिषेक इकडनी आई दंडयात्रे वेलनी स्थलापुराण चल इध रियल किष्किंद दिन गुरी इकड़ किष्किंद नगर फस्ट मूल का पेर किष्किंद अंटे अर्थमेंटे इबंधी उ स्थल की किष्किंद पेर इट्स डिफिकल्ट प्लेस इकड़ विजयनगर साम्राज्य मोदल 1336 अरियर राय बुक्कर अक्का संगम डायनेस्टी साड़व डायनेस्टी तुलुव डायनेस्टी हरविडु डायनेस्टी 230 संवत्सर परिपाल 24 राजु दंट श्रेष्ठ राजु अंटे कृष्णदेव కృష్ణదేవరాయ టైంలో విజయనగర సామ్రాజ్యం సువర్ణ యుగంలో ఉండే ఆయన పట్టాభిషేకం జరిగింది 1509 1856 లో బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినారు ఐరన్ స్టీల్ దీనిపైన పేరు ఉంది మీరు చదవచ్చు అక్కడ డర్మన్ లండన్ కంపెనీ మిడిల్స్బ్రో ఇంగ్లాండ్ ఓకే ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1856 సపోర్ట్ బై బ్రిటిష్ 3-headed నంది హంపికి స్పెషల్ నంది ఇది మీ మా భారతదేశంలో ఎక్కడ వెళ్తే కూడా శివాలయంలో వన్ బాడీ వన్ ఫేస్ యూజువల్లీ బట్ ఇక్కడ వన్ బాడీ త్రీ ఫ్లైస్ ఈ త్రీ ఫేస్ ఎందుకంటే ఇక్కడ శివ ఆలయంకి త్రికాల జ్ఞాన పూజ జరుగుతుంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీని గురించి ఇక్కడ మూడు తెలకలు అంది అప్పుడు చేశారు దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ బ్రహ్మ క్రియేటర్ విష్ణు ప్రొటెక్టర్ శివ డిస్ట్రాయిడ్ బట్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్ ఫేస్ హంప్ బట్ హిందూ కల్చర్లో ఒక విగ్రహం ఎక్కడ పగిలిపోతే మళ్ళీ పూజ చేయరు దాని గురించి ఇది బయట పెట్టరు ముంచుటిగా లోపల ఉండే అప్పుడు ఇన్షియన్ టైంలో బట్ ఇది భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇది త్రికాల జ్ఞాన అవతారంలో వరహ మేము దీన్ని లక్ష్మిగా పూజిస్తాం దిస్ ఇస్ యాక్చువల్లీ విష్ణు అవతారం సో వరహ అవతారం బట్ ఇది హిరణ్యాక్షుని చంపేదానికి వరహ అవతారం హిరణ్యకశ్యపు నరసింహ అవతారం సో దాని గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని నెగిటివ్ థింగ్స్ డోంట్ లైక్ దిట్ బోర్ ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ థింగ్ ఏమైనా అక్కడ ఏం జరుగుతుందో చెడు జరుగుతుందో ఏనే ఒక వీళ్ళు కురాన్లో ఎక్కలేదా అని చెప్తారు బట్ ఇదంతా సూర్యచంద్రుడు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కడకలాడుతూ ఉండాలి విజయనగర సామ్రాజ్యం ఈ ఖడ్గము రాజుల సంకేతం ఇది ప్రొటెక్ట్ విజయనగర సామ్రాజ్యం ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని పెట్టింది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డిగ్ చేసినప్పుడు ఇక్కడ సౌత్ ఇండియా క్యాపిటల్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ గోవా తమిళనాడు ఒరిస్సా అప్ టు పాండిచ్చేరి దిస్ క్యాపిటల్ సిటీ వరల్డ్ లో సెకండ్ రిచెస్ట్ విజయనగర సామ్రాజ్యం ఫస్ట్ రోమ్ విజయనగర సామ్రాజ్యం దానికి అంతా క్రాస్ చేసిన సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం పట్టాభిషేకం జరుగుతుంది 1510లో కట్టిన గోపురం దీని పేరు రాయర గోపురం అని రాయర గోపురం దీని పేరు బిష్టప్పయ్య గోపురం బిష్టప్పయ్య గోపురం 165 ఫీట్ హైట్ 11th floor. She is Lakshmi, 31 years old, female. Temple elephant. Want interested to have a pressing message? Sir,
గట్ట మళ్ళా వస్తామంటరా పంచమంటపాలు వాస్తు ప్రకారంగా ఉంటుంది ఫస్ట్ దీపస్తంభం రెండోది బ్రహ్మపీఠం మూడోది బలిపీఠం బలిపీఠం అంటే ఏది నరకేది కాదు నైవేద్యం అన్నం వేస్తారు పూజ చెప్పుడు ఇది నంది ధ్వజస్తంభం అది నంది మంటపం నంది మంటపం అంటే మూడు తలకల నంది నంది ఇక్కడ ఉండే పగిలిపోయింది కాబట్టి బయట పెట్టారు మూడు నందులు వేరే చేసి పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ధర్మశాల అవతల యువతల ఎందుకంటే ప్రతి గుడిలో వచ్చే వ్యక్తులు అప్పుడు ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడే ఉండేవాళ్ళు ఒకరోజు గడిపి వెళ్ళేవాళ్ళు పాజిటివ్ థింగ్స్ ఎనీవన్ ధర్మశాల అది కనకగిరి గోపురం సామంత రాజుడు కన్నయ్య అని కట్టించిన గోపురం 15th century 90 feet హైట్ ఉంది సార్ దీని పేరు షార్దుల్లా సో 5 to 6 మల్టీ హానిమల్ సార్ లయన్ టెయిల్ లయన్ బాడీ లయన్ లెగ్ ఫింగర్స్ పికాకో నెక్కేస్ రాబిట్ హియర్ హైస్ ఇస్ ద హెడ్ డ్రాగన్ మౌత్ ఇస్ ద టీట్ క్రొకోడైల్ ట్రంక్ ఎలిఫెంట్ మౌత్ సో 5 to 6 మల్టీ హానిమల్స్ కార్వింగ్ నేమ్ షార్దుల్లా యు కెన్ సీ దట్ చరబా ఇది తెలిస్తే మేము చూసుకుంటే ఇక్కడి నుంచి మాకు జ్ఞాపకం వస్తుంది బేలూరు హళేబీడు తెలుసా బేలూరు హళేబీడు జకణాచార్య జక్కన్న అమర శిల్పి జక్కన్న చెక్కిన శిల్పకళ బేలూరు హళేబీడు ట్రంక్ ఎలిఫెంట్ యాంగ్రికస్ లయన్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఫోక్స్ హియర్ పవర్ఫుల్ ఫోక్స్ హియర్ అలాగే 24 ఎంత మకరయాలి ఈ పైన కనబడు పెయింటింగ్స్ దీని పేరు కళ్యాణ మంటపం అప్పుల్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు పట్ట మిషన్ చేసేవాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పరిమితి చేశారు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు సో ఇది పెయింటింగ్స్ ఏమి ఉంటుంది సార్ దీని లోపల మహాభారతం స్థలపురాణం మొత్తము దీని లోపల హ్యాడ్ చేశారు చూడండి ఫస్ట్ విద్యారణ్య గురులు ఇట్స్ మెయిన్ గురు హరియరాయ బుక్కరాయ గురువులు విద్యారణ్య గురులు పల్లెకలో ఉన్నారు ఒక హరియరాయ బుక్కర కింద ఉన్నారు వాళ్ళకి ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు ఫెస్టివల్ లాగా అక్కడ విరూపాక్ష యాంగ్రిఫేస్ కృష్ణ బుద్ధ కల్కి కమింగ్ సూన్ కల్కి విష్ణు దశావతారం పెయింటింగ్ అప్పుడు ఎడిపించారు చూడచ్చు ఇక్కడ శివుడు తపస్సులో ఉన్నప్పుడు కామదేవుడు శివుని పూజ భంగం చేసేది ఎలా అని చూపించారు అని అర్థమే విరూపాక్ష తెలవాలా అని క్లియర్ పెయింటింగ్ ఎవిడెన్స్ దట్ టైమ్ ఫ్లవర్ డిజైన్ బనానా లీవ్స్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ మేడ్ డెకొరేటింగ్ సార్ ఇక్కడ సీదే ఓపెన్ కామసూత్ర నగ్న మిథున దిస్ కామసూత్ర మీనింగ్ ఆఫ్ యాక్చువల్లీ దృష్టి పడకుండా ఉండాలని ఇది ఇప్పుడు ఇంత చూసాం వాట్ ఏ పెయింటింగ్ వాట్ ఏ స్ట్రక్చర్ వాట్ బ్యూటిఫుల్ నెక్స్ట్ మేము ఇక్కడ పోయిన తర్వాత మా కాన్సెప్ట్ ఫాలో అవుతుంది ఇక్కడ నుంచి 16 feet లెంత్ ఇక్కడ ఉంది కొంచెం చేయగలరు సార్ పక్కకి ఉల్టా కనబడేది ఇక్కడ గోడ మీద 165 feet సన్ రైజ్ టు సన్సెట్ అప్ సైడ్ డౌన్ రిఫ్లెక్షన్ షాడో సైంటిఫిక్ రీజన్ పిన్ హోల్ కెమెరా సిస్టమ్ కెమెరా మీకు కెమెరాలో క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ ఎదురుగా ఉన్న కొండలు వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ హంపి ఆ మెయిన్ టెంపుల్ గోపురం ఉంది కదా 11 floors అండ్ 165 meters హైట్ అండ్ ఫీట్ హైట్ అనుకుంటా ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా చాలా గంభీరంగా కనిపిస్తుంది సేమ్ కైండ్ ఆఫ్ టెంపుల్స్ అన్నమాట మొత్తం ఇక్కడ పెయింట్ వీటిలో ఎక్కడ పూజలు జరగట్లేదు ఎందుకంటే అన్నిట్లో ఇక్కడ అన్నిట్లో విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ధ్వంసం చేయడం జరిగిందంట
సో ఒకసారి ధ్వంసం చేసిన తర్వాత వాటిని పూజకు పనికిరావు కదా, అందువల్ల వీటన్నిటిలో జస్ట్ గుడి మాత్రమే ఉంది, గర్భగుడిలో మాత్రం ఎలాంటి విగ్రహాలు లేవు. అది మెయిన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్, దాని పక్కనే ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది. చెప్పాలంటే పక్కన ఉన్న విరూపాక్ష టెంపుల్కి ప్లస్ ఈ టెంపుల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. చూసిన స్టెప్స్ ఒక్కొక్కటి ఒక స్టెప్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఫీట్ కన్నా ఎక్కువే ఉన్నాయి. అప్పట్లో ఇలా ఎక్కే వల్ల లేకుంటే కష్టపడైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇలా కట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవన్నమాట. ఇక్కడ మొత్తం డిస్ట్రాయ్డ్ అన్ని టెంపుల్స్, సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ మొత్తం అరటి చెట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని మాత్రం నేను ఒక 10% మాత్రమే కవర్ చేస్తానని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది చూస్తే చాలా తక్కువ ఉంది కెమెరాలో, అంటే మీకు వీడియోలో చాలా తక్కువ చూపిస్తాను. కానీ రియల్గా వచ్చి చూస్తే ఇంకా ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇంకా చూడాల్సిన విషయాలు చూడాల్సిన ప్లేసెస్, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో వీడైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి రండి, ఈ ప్లేస్ని విజిట్ చేయండి. కానీ వస్తే మాత్రం ఒక్కరోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మాత్రం అస్సలు పడుకోవద్దు. కనీసం 2 డేస్, అచ్చా 3 డేస్ ఉండాలంటారు. 3 డేస్ కాకపోయినా అట్లీస్ట్ 2 డేస్ అయినా ఉంటే ఇంకా మీరు ఈ ప్లేస్ మొత్తాన్ని నీట్గా కవర్ చేయగలుగుతారన్నమాట. ఇక్కడ వచ్చేవాడు మొత్తం ఖచ్చితంగా గైడ్ను తీసుకోండి. కొంచెం డబ్బులు అనుకోకుండా తీసుకుంటే మాత్రము మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేకపోతే మనం జస్ట్ ఓన్లీ స్టోన్స్, టెంపుల్స్ మాత్రం చూస్తాము. వాటికి ఉన్న హిస్టరీ, అందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనేది మనకు తెలియదన్నమాట. సో వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు ఈ టెంపుల్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదవుతుందో అది ఇంకా పెరుగుతుంది అన్నమాట. అలాగే మనకు ఇప్పుడు ఆ విరూపాక్ష టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన గైడ్ అయితే ఉన్నారు, ఆయన పేరు మంజునాథ్. ఆయన వచ్చేసి 250 రూపీస్ తీసుకున్నాడు. అది యాక్చువల్గా మనం చూపించిన తర్వాత మనకు ఆ 250 రూపీస్ వర్త్ఫుల్ అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి లాస్ అనిపించదు. అలాగే ఇక్కడ ఉన్న మిగతా ప్లేసెస్ అన్నీ చూపించడానికి 4 అవర్స్కు వచ్చేసి 1800 రూపీస్ అంట. అది యాక్చువల్గా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అన్నమాట. 4 అవర్స్ కానీ లేదా 5 అవర్స్ అయినా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారంట. ఒక 1 అవర్కి ఎక్స్ట్రా అమౌంట్ ఏమి తీసుకోవాలని చెప్పారు. సో మీరు కొంచెం ఫాస్ట్ కవర్ చేసుకోవాలంటే 5 అవర్స్ ఈజ్ ఎనఫ్ అని చెప్పారు. అవి కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి మనమే వెళ్లాల్సి ఉంటుంది. ఇది చెప్పాం కదా ఆ తెప్పలో వెళ్లాల్సిన ప్లేసు, ఇవన్నిటికి ఇంకా గైడ్ ఉండడు. మీరు నిదానంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం 2 డేస్ మినిమం పడుతుంది. 3rd డే కూడా ఉంటే ఇంకా కొంచెం ప్రశాంతంగా ఇక్కడ, అంటే ఇది అయిపోగానే అది అయిపోయినా ఇది అన్న వెంట వెంటనే చూడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ప్రశాంతంగా ఒక ప్లేస్కి వెళ్ళి దాని గురించి తెలుసుకొని అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఉండొచ్చు అన్నమాట. అలా అయితే ఇంకా మాకు 3 డేస్ పడుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్కి రావాలని ట్రై చేయండి. సరేనా, చలో. ఫ్రెండ్స్, మేము స్టే చేస్తున్న గెస్ట్ హౌస్ చూపిస్తాను. కిరణ్ గెస్ట్ హౌస్ అని రాసి ఉంటుంది అన్నమాట. ఇది లాస్ట్లో ఉంటుంది. మనకు టెంపుల్ పక్కనే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో లాస్ట్లో ఉంటుంది. సో రూమ్ అయితే ఇంకా ఇది. సో ఇద్దరికైతే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది కంపల్సరీగా. సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఒక మిర్రర్ ఇచ్చాడు, ఒక చైర్.
ఇక్కడే మనకు ఫుడ్ కూడా ఉంటుంది. పక్కనే మనకు ఓల్డ్ చిల్లౌట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అయితే నేను మార్నింగ్ దీన్ని కవర్ చేయడం ట్రై చేస్తాను. లోపల మాత్రము ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఫుడ్ కూడా ఎలా ఉందంటే, ఇంకా హైదరాబాద్లో ఒక మంచి ఫేమస్ రెస్టారెంట్లో ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్ అమౌంట్. మేము 1, 2, 3, 4 మెంబర్స్ ఫుల్గా తిన్నాము, ఎందుకంటే మధ్యాహ్నం కూడా పోంచలే కదా. సో సిజ్లర్ తిన్నాము, రోటీస్ తిన్నాము, ఇంకా చాలా ఐటమ్స్ తిన్నాము. అన్నీ కలిపినా కూడా మాకు 1700 రూపాయలు అయింది బిల్లు. నెక్స్ట్ రూమ్ రెంట్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు, కానీ ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ 9:00 చెక్అవుట్ అనమాట. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఉండాలనుకుంటే 9 తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా డే యాడ్ అవుతుందన్నమాట. సో దాన్ని కన్సిడర్ చేసుకొని మీరు మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా మెయిన్ మనం ఇక హంపి అనగానే మనకు గుర్తొచ్చేది స్టోన్ చారియట్ ఉంటుంది కదా, అది ప్లస్ సన్ రైజ్ ఒకటి మార్నింగ్ 5:00 ప్లాన్ చేస్తున్నామంట. అది మాతంగి హిల్ ఉంటుంది. మాతంగి హిల్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మాకు సన్రైజ్ వ్యూ చాలా బాగుంటుంది, అది కవర్ చేస్తాము. అలాగే పక్కన ఒక టెంపుల్లో వెళ్ళే ప్లేస్ ఉంది, పొదండ్రామ టెంపుల్ అంటారు, అది కూడా కవర్ చేస్తాం. ఇంకా కొన్ని కవర్ చేసే ఉన్నాయి, అవన్నీ రేపు మార్నింగ్ కవర్ చేసుకుని రేపు ఆఫ్టర్నూన్ 3:00 మళ్ళీ రిటర్న్ అయిపోదాం. చలో, గుడ్ నైట్.